షేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ కాలనీ డివిజన్ ప్రాంతాల్లోని ఎల్లమ్మ బండ పీజేఆర్ నగర్లోని తెరాసపాటి డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ భారీ ర్యాలీతో ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు మమ్మల్ని తిరుగులేని విజయాలను సాధిస్తాయని అన్నారు. కరోనా కాలంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి సేవలు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాము, శివరాజ్ గౌడ్, కాశీనాథ్ యాదవ్, అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆల్వెన్ కాలనీలో మేము పాదయాత్ర చేస్తుంటే నాకు ఎంత సంతోషం ఉందంటే చెప్పలేను. ఇక నేను నా సంతోషం చెప్పలేను నేను, ఎందుకంటే 24 గంటల్లో ఎలక్షన్ దాన్ని వచ్చే ఆలలేక కాదు. నేను 24 గంటలు ప్రజలుండే వ్యక్తిని, ఎందుకంటే ప్రతిదానికి ముందుట ఇలా మీరు కరోనా వచ్చినప్పుడు ఎక్కడ పోయారు, రంజాన్ పండుగ ఎక్కడ పోయారు, దసరా పండుగ ఎక్కడ పోయారు, ఎప్పుడన్నా వచ్చి ప్రజల్లో ఉండాలా? ఇవాళ వచ్చి వరద బాధ్యతలకు అన్నం వండి పెట్టాం మేము. ఎక్కడ వేరు వీళ్ళంతా ఇవాళ వచ్చి ఓట్లాడు తోకుండా ప్రజలు కూర్చోాలా? వాళ్ళు తెలివిమంతులాలు, ఎవరు పెట్టాలో బాగా తెలుసు. 24 గంటలుండే ప్రజలకే ఓటేస్తారు, వాళ్ళు. నేను ఇలా ఈ ఎల్లమ్మ బండ ఈ రోడ్డు చూడండి మీరు. నేను కార్పొరేటర్ కాకముందు మీ దగ్గర ఉంటుంది కదా, నేను పోయిన ఎలక్షన్ తిరిగినప్పుడు అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, కుషమూలపూర్ ఎట్లుంది, ఆల్వేన్ కాలనీ రోడ్ ఎట్లుంది. నేను డెవలప్మెంట్ చేసిన 130 కిలో ఉంటుంది కాబట్టి నాకు ఓటేస్తారు. బాధ్యత మాట్లాడుతుంది కలిసి.